ಶ್ರೀಮನ್ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಸದಾ ನಿಂಬವೃಕ್ಷಸ್ಯ ಮೂಲಾದಿವಾಸಾತ್ ಸುಧಾಸ್ರಾವಿಡಂ ತಿಕ್ತಮಪ್ಯಪ್ರಿಯಂತಂ ತರುಂ ಕಲ್ಪವೃಕ್ಷಾದಿಕಂ ಸಾಧಯಂತಂ ನಮಾಮೀಶ್ವರಂ ಸದ್ಗುರುಂ ಸಾಯಿನಾಥಂ. ಸಾಯಿನಾಥ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಮ್ಯಾಂಗೋ ಭಕ್ತಿ ಚಾನಲ್ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ನಮಸ್ಕಾರಂ. ಜ್ಯೋತಿಷ್ಯವಾಣಿ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಶುಭ ಸ್ವಾಗತಂ. ದ್ವಾದಶ ರಾಸುಲ ಯೊಕ್ಕ ಶುಭ ಅಶುಭ ಫಲಿತಾಲ ಗುರಿಂಚಿ ಚರ್ಚಿಂಚುಕುನೇ ಮುಂದು ಈ ರೋಜು ಯೊಕ್ಕ ಪಂಚಾಂಗ ವಿವರಣಲೋಕಿ ವೆಳ್ದಾಂ. ಸ್ವಸ್ತಿ ಸ್ತ್ರೀ ಚಾಂದ್ರಮಾನೇನ ಶ್ರೀ ಹೇವಿಲಂಬಿ ನಾಮ ಸಂವತ್ಸರಂ ಉತ್ತರಾಯಣ ಪುಣ್ಯಕಾಲಂ ವಸಂತ ಋತುವು ಚೈತ್ರ ಮಾಸಂ ಶುಕ್ಲಪಕ್ಷಂ. ತಾರೀಕು ಏಪ್ರಿಲ್ 6 2017. ವಾರಂ ಗುರುವಾರಂ. ತಿಥಿ ದಶಮಿ. ಉದಯಂ 9:15 వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. రాత్రి 11:00 వరకు ఉంటుంది. వర్జ్యం. ఉదయం 11:45 ప్రారంభమై 1:21 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం. ఉదయం 8:20 ప్రారంభమై 9:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:34 ప్రారంభమై 1:20 వరకు ఉంటుంది. శుభ సమయం. ఉదయం 8:00 ప్రారంభమై 8:30 వరకు ఉంటుంది, తిరిగి సాయంత్రం 6:00 నుంచి 6:45 వరకు ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈరోజు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు రుణ సంబంధమైన విషయాల్లో మిమ్మల్ని ఎవరైనా ఒత్తిడి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనం ఇచ్చే విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇవ్వడం చాలా ఉత్తమం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఫలితంగా దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోగలవు. ఉద్యోగంలో మంచి ఉన్నతమైన మార్పులు ఎదురవుతాయి. మీరు ఉద్యోగ ఉన్నతిలో మార్పు అంటే మీరు స్థానచలనం కనుక చేయాలనుకున్న వాళ్ళకి ఈరోజు స్థానచలనంలో ఉన్నతి కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి జాతకులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ గురుగ్రహ వీక్షణ, గురుగ్రహానికి సంబంధించిన ఆలయాలు దర్శించడం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతక వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది, కానీ ప్రయాణాల విషయంలో కానీ లేదా వాహనాల విషయంలో కానీ కొంచెం ఆలోచించడం చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని ప్రయాణానికి వద్దని కానీ లేదంటే ఆగమని ఎవరైనా చెప్పినట్లయితే వారి నిర్ణయం ప్రకారం ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి లాభాలని చూస్తారు. అనుకున్న పనుల్ని సకాలంలో పూర్తి చేసుకోగలరు. ఆర్థిక లాభం అనేది మీకు ఈరోజు చాలా బాగుంటుంది. స్త్రీ మూలక ధనలాభం పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి జాతకులకి ఈరోజు శనేశ్వర స్వామికి సంబంధించిన తైలాభిషేకం కానీ ఈశ్వర ఆరాధన కానీ చాలా ఉత్తమమని చెప్పడం జరుగుతుంది. మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకి ఈరోజు ధనలాభం చాలా బాగుంటుంది. ప్రతి పనికి మీ యొక్క ప్రతిభని గుర్తించేదానికి ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయమే లభిస్తుంది. గృహ సంబంధమైన విషయాలలో నిర్మాణంలో ఆగిపోయిన ప్రతి పనులు కూడా ఈరోజు అమల్లో అంటే ప్రారంభానికి అమల్లోకి వస్తాయి. కాబట్టి ఈ మిథున రాశి జాతకులు బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానం ఇవ్వడం కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉందని చెప్పడం జరుగుతుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. మీరు మీ యొక్క తల్లి యొక్క ఆశీర్వాదంతో మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలరు. సద్బుద్ధితోటి స్వకార్యాలని మీరు అనుకున్న టైంలో మీరు పూర్తి చేయగలరు. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన ఏదైనా ఒక సంఘటన జరిగేదానికి అవకాశం ఉంది. బంధుమిత్రులతోటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం, అదృష్టం రెండూ కలిసి వస్తుంది. విద్యార్థులకు విదేశీయాన యోగ ఫలితం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ రాశి, ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు శివారాధన కానీ సాయిబాబా ఆలయ సందర్శనం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సింహరాశి. ఈ సింహరాశి జాతకులకి ఈరోజు ఆకస్మిక ధనలాభ యోగం అనేది ఉందని చెప్పవచ్చు. స్త్రీ మూలకంగా ఏర్పడిన లేదా సమస్యలు ఏదైనా ఏర్పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి స్త్రీల విషయంలో కొంచెం ఆలోచించి మాట్లాడడం చాలా ఉత్తమం. వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభము.
వ్యవహారాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో మంచి సుపరిణామాలు ఎదురవుతాయి. కొంచెం మీలో బద్ధకస్థత వల్ల కొన్ని పనుల్ని సకాలంలో పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు. కాబట్టి జాగరూకతతో ఉండడం చాలా ఉత్తమం. ఈ సింహరాశి వారికి ఈరోజు ఆదిత్య హృదయ పారాయణ కానీ లేదా దత్తక్షేత్ర సందర్శనం వల్ల మంచి శుభఫలాలు పొందడం జరుగుతుంది. కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకి ఈరోజు అత్యంత యోగదాయకంగా ఉన్నప్పటికీ, కుటుంబంలో మంచి పరిణామాలు ఉన్నప్పటికీ, కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం స్వస్థత ఏర్పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి వారి ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ఉత్తమం. విద్యలకు సంబంధించిన అంశాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ ప్రయాణానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాల్లో విశేషమైన శుభఫలితాలు ఎదుర్కొంటారు. మీకు కుటుంబ భారం మొత్తం మీ మీద పడటం వల్ల శారీరక శ్రమకి లోనయ్యి ఆరోగ్యపరంగా మానసికంగా కొంచెం ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం. కాబట్టి ఈ కన్యారాశి జాతకులకి బుధగ్రహానికి సంబంధించి విష్ణు ఆరాధన వల్ల సంపూర్ణమైన శుభఫలితాలు లభిస్తాయి. లేదా గురుగ్రహానికి సంబంధించి శనగలు దానం ఇవ్వండి, సంపూర్ణమైన శుభఫలితాలని పొందండి. తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే ప్రతి పనిలో కూడా విజయమే లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నానికి సంబంధించి మీరు ఎంచుకున్న మార్గం సఫలీకృతమవుతుంది. భార్య ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం. ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆలస్యం కాకుండా ఉండటానికి, గురుఫలం పొందడానికి గురుగ్రహానికి సంబంధించిన దత్తక్షేత్ర ఆలయ సందర్శనం వల్ల సంపూర్ణమైన శుభఫలితాలని పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చేస్తున్న ప్రతి పనిలో కూడా వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలంగా మారుతాయి. ధన సౌఖ్యం అనేది అన్యోన్యంగా లభిస్తుంది. భూగృహ వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో మంచి లాభాలని చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు లేదా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు ఆర్థిక లాభం పుంజుకుంటుంది. రాజకీయంగా ఎదగాలనుకున్న వారికి ఈరోజు మంచి ఉన్నతమైన రోజుగా చెప్పవచ్చు. ధన సంపద బాగా ఉన్నతమైన స్థాయికి ఎదిగేలా చేస్తుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు వల్ల అనుకున్న పనులు సకాలంలో కాక ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి శనీశ్వర స్వామి సంబంధించిన మీరు ఆరాధన కానీ లేదా హనుమతు ఉపాసన కానీ చేసినట్లయితే సంపూర్ణమైన శుభఫలితాలను పొందడం జరుగుతుంది. ధనుర్రాశి. ధనుర్రాశి జాతకులకి ఈరోజు అత్యంత యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో మంచి శుభకార్యం జరిగేదానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత సఖ్యత ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభాలకి సూచన ఉంది. కాబట్టి ఈ ధనుర్రాశి వారు ఇష్టదైవారాధన ఫలితంగా సంపూర్ణమైన శుభఫలితాలు పొందడం జరుగుతుంది. ఎవరైతే ఇష్టదైవారాధన అంటే మీ ఇంటికి సంబంధించిన ఆరాధ్య దైవం ఎవరైతే ఉంటారో వారిని ఆరాధించడం వల్ల సంపూర్ణమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. మకర రాశి. మకర రాశి జాతకులకి కొంచెం మిశ్రమ ఫలితంగా చెప్పవచ్చు. వెయ్యి స్థానంలో శనీశ్వర స్వామి ఫలితంగా ఏళ్ళనాటి శని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయమే లభిస్తున్నప్పటికీ కొంచెం ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకునే మార్గంలో హనుమత ఉపాసన కానీ హనుమాన్ చాలీస పారాయణం వల్ల కానీ మీకు మంచి సత్ఫలితాలని పొందేదానికి అవకాశం ఉంటుంది. విద్యా వినోదము, సభల్లో పాల్గొనడము, మళ్ళా వాగ్దాటిచే సభల్లో మీకంటూ ఒక గుర్తింపుని పొందడము, ఇలాంటి ముఖ్యమైన విషయాలు మీకు ఈరోజు చోటు చేసుకుంటాయి. ఆనందము, ఆహ్లాదం లాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కాబట్టి ఈరోజు మీరు ఎంచుకున్న మార్గానికి సంబంధించి విజయాలు పొందడానికి షిరిడీ సాయినాథుని దర్శనం వల్ల సంపూర్ణమైన శుభఫలితాలు పొందడం జరుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. నూతన వస్తువులు కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తువులు కొనుక్కుంటారు. పైగా మీరు ఎంచుకున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకంటూ ఒక గుర్తింపుని పొందడం కూడా జరుగుతుంది. సోదరులతోటి అన్యోన్యతగా ఉండడం వల్ల మీరు భవిష్యత్తుకు సంబంధించి ఒక ప్రణాళిక ఎంచుకొని ఉండడం జరుగుతుంది. ఆ ప్రణాళిక మీకు అత్యంత
ఉన్నతిని తీసుకొస్తుంది. వ్యవసాయదారులకి దిగుబడి ధనధాన్యాభివృద్ధి చాలా బాగుంటుంది. మీకు పుత్ర సంతాన యోగం వల్ల మంచి సుఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈరోజు గురుగ్రహానికి సంబంధించిన దత్తక్షేత్ర ఆలయాల సందర్శనం వల్ల సంపూర్ణమైన సుఫలితాలు పొందుతారు. పైగా మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలరు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే మాతృ సంబంధ రీత్యా చతుర్థాధిపతి అయిన చంద్రుడు ఉన్నందువల్ల, మాతృకారకుడైనందువల్ల మీరు అనుకున్న ప్రతి పనిని తల్లి యొక్క దీవెనలతోటి సకాలంలో పూర్తి చేయగలరు. మనోధైర్యము, యత్న కార్యసిద్ధి అనేవి ఎక్కువ అవుతాయి. సో దానివల్ల భారీగా వస్తువు సామాగ్రి కొనుగోలు చేసే ప్రయత్నాలు లభిస్తాయి. ఇంట్లో శుభ సంబంధమైన కార్యక్రమం జరుగుతుంది. మీరు ఎంచుకున్న వృత్తిలో మీకు ఒక సంతృప్తి అనేది లభిస్తుంది. కాబట్టి ఈ మీనరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడానికి మీరు ఇష్టదైవారాధన అంటే మీ కుటుంబానికి సంబంధించిన దైవం ఎవరైతే ఉంటారో వారిని ఆరాధించడం వల్ల సంపూర్ణమైన సుఫలితాలు పొందడం జరుగుతుంది. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు 6 April 2017 గురువారం అయినందువల్ల ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన ఎవరైనా సరే, ఈరోజే పుట్టిన పిల్లలకి ఎటువంటి దోషం వర్తించదు. మిగతా 3 పాదాలు 2, 3, 4 పాదాల్లో పుట్టిన వారికి దోషం వర్తిస్తుంది. కాబట్టి నవగ్రహ శాంతి ఈశ్వరునికి రుద్రాభిషేకం కనుక చేయించినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఉంటారు. ఈరోజు ఎటువంటి శుభముహూర్తాలకు సంబంధించి కానీ పుణ్య కార్యక్రమాలకు సంబంధించి అంత విశేషంగా లేదని చెప్పవచ్చు. శుభం భూయాత్. Thank you.